నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మంది వచ్చేసరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు మన ముందు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ చంద్రబాబు గారు నిన్నదాకా అసలు వాలంటీర్లు అనవసరం వాళ్ళకి ఐదు వేలు ఇవ్వటం ఇంకా అనవసరం ఎందుకంటే ఆ డబ్బు మొత్తం వీళ్ళ కోసం చాలా అప్పు చేస్తాను అంటున్నారు ఇదే ఎన్నికల క్రమంలో చంద్రబాబు గారే ఒక్కొక్క వాలంటీర్కి పదివేలు ఇస్తాను అంటున్నారు దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు ఎన్నికలు ఇష్టం ఉంటుంది ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అనేది మంచిదే బాగుంది కానీ దాన్ని ఏదైనా కూడా సక్రమంగా వినియోగిస్తే అది యూజ్ అవుద్ది ఏమాత్రం రాంగ్ యాంగిల్లోకి వెళ్తే అది మిస్యూజ్ అవుద్ది కదా సో ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది మంచిదే అనేది ఎంతవరకు అన్నీ నడిపిస్తే కానీ వాళ్ళు ఎలా ఉంటున్నారు గోడచారులాగా వ్యవహరిస్తున్నారు అవునా ఇంకోటి వాళ్ళు ఎలా చేస్తున్నారు ప్రతీది కూడా కమిషన్ కూడా తీసుకుంటున్నారు కొన్ని ప్రాంతాల్లో అంటే ఇవి నేననేది కాదు చాలా సందర్భాల్లో చాలా చోట్ల వచ్చిన వార్తలు ఇప్పుడు ఆ అవ్వకే ఉంది ఆ అవ్వ రెండు వేల ఐదు వందలు ఇంటికే వచ్చింది చూసావా ఏం మరి మాకేం లేదంటే మరి అవ్వకే కనిపిస్తుందా కనిపిస్తుంది ఏదో ఉంచురా అని ఇస్తుంది కదా అటు ఎంతమంది దగ్గర తీసుకుంటా వంద రూపాయలు తీసుకొని పోనీ యాభై మంది ఎంత అయిందండి ఐదు వేలు అవ్వలే అది అదొక ఐదు వేలు రావట్లే వీడి పాకెట్లు ఆ వాలంటీర్ వీడి పాకెట్లు ఇచ్చినట్టు ఫీల్ అవ్వడం నేను ఇంటికి తెచ్చి నేను పెద్ద సర్వీస్ చేస్తున్నాను ఫీల్ అవ్వడం వాలంటీర్ అంటే అర్థం ఏంటండి సర్వీస్ చేయటం ఎవరు మెప్పు కోసమో కాకుండా ఎవరు పిలుపు కోసమో కాకుండా స్వచ్ఛందంగా సేవలో పాల్గొంటే దాన్ని వాలంటీర్గా వాలంటీర్గా సర్వీస్ చేయడం అని అంటారు అవునా మరి దానికి మరి ఉద్యోగ భృత్తి దానికి ఒక జీతభత్యాలు కల్పించడం ఇదంతా ఇది కరెక్ట్ సో ఇటువంటిది దానికి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు స్టార్టింగ్లో వన్ ఇయర్ తర్వాత వాలంటీర్ వ్యవస్థను తిట్టారని కొంతమంది ఫీల్ అయ్యారు సైలెంట్ పేపర్ మళ్ళీ లేదు దాన్ని మళ్ళీ మేము పెంచుతాము అని అన్నారు అదంతా నడుస్తుంది వాళ్ళకి ప్రతి అక్కడ స్థానికంగా ఉండే నాయకులు వాలంటీర్ని పూర్తిగా వాడుకోవడం ఒకటి కాదు చాలా రకాలుగా జరుగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు కూడా వాలంటీర్ వ్యవస్థలు చాలా సీరియస్ అయ్యారు ఇప్పుడు స్థానికంగా రూరల్ ఏరియాలో ఎలా ఉంటుందంటే ఆ రూరల్గా ఉండే ఆర్ఎంపీ డాక్టర్ ఆడు ఎండిగా ఫీల్ అవుతాడు చాలామంది ఉన్నారు అందరూ కాదు కొంతమంది మహానుభావులు కూడా ఉన్నారు అంటే వాళ్ళకి సర్టిఫికెట్ లేకపోవచ్చు కానీ వాళ్ళు సర్జరీ కూడా చేసే వాళ్ళు ఉన్నారు నాకు తెలిసిన మా కుటుంబ సభ్యులు కూడా ఒక మా బావ ఒకడు ఉన్నారు బట్ ఆయన సర్టిఫికెట్ లేదు కానీ ఆయన సర్జరీ చేసేంత కెపాసిటీ ఉన్న డాక్టరే అటువంటి వాళ్ళు బాబు డాక్టర్ బాబుని పిలిస్తే సేవలు వాళ్ళు ఉన్నారు నేను లేకపోతే వీళ్ళు గతి లేదని అనుకుని బిల్డప్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు లేకపోలేదు అలాగే వాలంటరీ వ్యవస్థ కూడా ఎలా అయిపోయిందంటే నేనే మొత్తం నేనే ఇస్తున్నాను నేను ఇవ్వబట్టే నీకు మన లిస్టులో పేరు తీస్తారు నేనే పెట్టాను తెలుసా అంటాడు ఈడోడు పెట్టడానికి ఆ సామాన్యులకు ఏం తెలుస్తుంది కాబట్టి ఇట్లాంటివి కొన్ని అపోహలు కూడా వైసీపీ క్రియేట్ చేస్తుంది మొన్న ఏమైంది ఎలక్ ఎలక్షన్ కమిషన్ ఏవైతే ఉందో వాలంటరీ వ్యవస్థని ఆపి దాని ద్వారా ఇవ్వకూడదు మీరు మీరు పెన్షన్లు ఆపమని చెప్పలేదు కదా ఎలక్షన్ కమిషన్ పైగా ఎవరైతే వృద్ధులు వయోవృద్ధులు వికలాంగులు ఉన్నారో వాళ్ళకి ఇంటికి తీసుకెళ్లి ఇచ్చేలాగా ఏర్పాట్లు చేయండి అని కూడా చెప్పింది చెప్తే ఏం చేసింది చేయలే ఎందుకు చేయలేదు ఆ ముసలి వాళ్ళు ముసలి ముతక హ్యాండిక్యాప్ వస్తే వాళ్ళు బలం పూర్తిగా బలవంతంగా ఈ ఎండలో చాలా ఇబ్బంది పడి వస్తే వాళ్ళకి ఆ పెయిన్ తెలియాలి ఈ పెయిన్ అంతా కూడా టీడీపీ మీద తోసేద్దాం అదే కాన్సెప్ట్ జరిగింది జరిగిందా అవును తేరా పోని చంద్రబాబు ఇవ్వద్దని కేసు వేసాడు గట్టి ఆపేశారంట చంద్రబాబు చేయడం వల్ల ఇవ్వలేదట పోని ఇవ్వలేదు మరి మెల్లగా కాళ్ళు ఈడ్చుకుంటూ వచ్చారు కదా మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు తేరా చూస్తే ఖజానాలో డబ్బులు లేవు అది చెప్పకుండా ఇలా చెప్పారు చూసారు పొలిటికల్ స్టాంట్ అందుకే చంద్రబాబు లాంటి వ్యక్తి ఏం చేస్తున్నారు వాలంటీర్లో మంచి వాళ్ళు కూడా ఉంటారుగా అటువంటి వాళ్ళని మీ ఓట్లు కూడా గ్యాప్ గ్రాప్ చేసుకోవాలి కదా తప్పక ఆ రకమైన స్టేట్మెంట్ తప్పట్లేదు అర్థమవుతుందా అందుకు ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు దాన్ని మళ్ళీ వీళ్ళు మా వాలంటీర్ వ్యవస్థని బాగా గుర్తించారు మోదీ గారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు అంటే మా విజయంకి ఇదేనంటే మేము నాలుగున సీఎం అవగానే దాని మొదటి సంతకం చేస్తాం చైనివ్వండి అయినవ్వండి ఎన్నో సంతకాలు చేస్తూ ఉన్నారు మూడు రాజధానుల సంతకం పోలవరం మద్యపాన నిషేధం ఉద్యోగం జాబ్ మేళ ఎన్ని ఇవన్నీ సంతకాలు అయిపోయా అయ్యాయా ఇది అంతే కానివ్వండి ఎవరెవరైతే ఇంకా అలాగ మొగ్గు చూపి ఆ విధంగా ఆలోచిస్తున్నారో వాళ్ళందరూ తర్వాత బా బాధపడే రోజులు వస్తాయని నేను అనుకుంటున్నాను ఉద్యో ఆపద్ధర్మ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఏముంది పోయిందిలే అని వాడిని పట్టించుకుంటే ఎలా వదిలేస్తే ఎలా అవుతుంది మరి ఉద్యోగులు జీతాలు ఎవరిస్తారు పోనీ ఇదే వాలంటరీ వ్యవస్థకి మీరు అప్పుడే నోటిఫికేషన్ జారీ చేసి జీతంలాగా డిక్లేర్ చేయాల్సింది కదా జాబ్ మేల కింద ఓ నోటిఫికేషన్ ఇచ్చేసి దానికి ఒక టెస్ట్ పెట్టేసి లేదా క్వాలిఫికేషన్ మీద రిఫర్ చేసి చేసేసి మరి జియో పాస్ చేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్లా పెట్టాల్సింది ఎందుకు పెట్టలేపారు వాళ్ళని కేవలం వైసీపీ కార్యకర్తలుగాను వైసీపీ గూఢచారులుగా వాడుకోవడానికే కదా అలా పెట్టారు వైసీపీ సర్వెంట్లు అంటారా మరి వాలంటీర్ అంటే సర్వీసే కదండి మళ్ళీ సర్వీసే అనవచ్చు కానీ సర్వెంట్లు అంటే మాత్రం ఫీల్ అవుతారు అలా అనకూడదు మీరంటున్నారు నేనేమంటున్నాను మీరు అంటున్నారు కానీ గూఢచారు వ్యవస్థ అని చాలామంది అన్నారు నేను అన్నాం కాదు మరి అంత ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళకి అప్పుడే చేసేయాల్సింది కదా అప్పుడే మన వాలంటీర్ వ్యవస్థ చాలా బలంగా ఉంటుంది ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఈయన పెట్టింది కాదు జయప్రకాష్ నారాయణ గారు ఎప్పుడో చెప్పారు అసలు స్థానికంగా వార్డు మెంబర్లకి పంచాయతీ వాళ్ళకి ఇచ్చిన అధికారాలు అన్నీ ఇస్తే మన వీధిలోనే ఉంటాడు వార్డు మెంబరు మళ్ళీ మా ఎమ్మెల్యే గారు లెటర్ రాసి అంటే జగన్ గారు జైప్రకాష్ నారాయణ చెప్పి ఫాలో అయ్యారంటారు జైప్రకాష్ నారాయణ ఎప్పుడో చెప్పారు అలా చేస్తే అంటే గ్రామ స్థాయిలో అధికారాలు ఉంటే ఎవరి పనులు వాళ్ళకి ఇదే మీకు అంతెందుకు రాజధాని గురించి మాట్లాడారు అసెంబ్లీలో ఎవరు జయప్రకాష్ నారాయణ గారు మూడు రాజధానులు మాట్లాడారండి ఒప్పుకుంటాను దానికి ఏమైనా ఇంప్లిమెంటేషన్ అయ్యిందా జగన్మోహన్ రెడ్డి కేవలం అమరావతి అనే కాన్సెప్ట్ ని పక్కకు పెట్టడానికి ఇవన్నీ తీసుకొచ్చారు లెజిస్లేటివ్ క్యాపిటల్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ జ్యుడిషియరీ క్యాపిటల్ అవునా లెజిస్లేటివ్ క్యాపిటల్ ఏది అమరావతి ఓకే ఓకే దాన్ని ఏమంటారు జుడిషియల్ వచ్చారు కర్నూలు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ వైజాగ్ పోని మరి అక్కడ ఏమైనా ఒక్క బిల్డింగ్ ఏమైనా జరిగింది లేదు పోని ఆయన క్యాపిటల్ కాదు ఇక్కడ ఉండడానికి ఇష్టం లేదు వైజాగ్ వెళ్ళిపోతాను వైజాగ్ వెళ్ళిపోతాను వైజాగ్ వెళ్ళిపోతాను రెండు వేల పంతొమ్మిది నుంచి పాట పాడుతూనే ఉన్నాడు ఆయన వెళ్ళాడు ఆయన ఆయన వెళ్ళాలి తలుచుకోండి ఎంతసేపు చెప్పండి ఆరు నెలలు బిల్డింగ్ కట్టలేరా కట్టలేదు పోండి ఒక పెద్ద బిల్డింగ్ చూసి బాగుంది ఎందులో మనం ఉండడానికి సరిపోద్దాం ఉండలేరా ఎంతసేపు ఇక్కడ ప్రగతి భవన్ ఎంత ఎన్ని రోజులు కట్టేశారండి అంత పెద్ద సెక్రటరీ హైదరాబాద్ ఎన్ని రోజులు కట్టారండి అది కట్టే ఉద్దేశం లేదు కాబట్టి అది వేరే సబ్జెక్ట్ అంటే చెప్తున్నాను అలాగా ప్రతీది కూడా ఎన్నికల స్టంట్ గాను ఎన్నికల మైలేజ్గా చూస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు పెన్ ఏమంటున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ వస్తే మీకు ఈ పెన్షన్లు రావు మీకు ఎవరు ఎవ్వరు అంటే ఆయన కూడా ప్రకటించాల్సి వస్తుంది ఇప్పుడు ఒక బాబు పనికి ఆహార పథకం కింద మనిషికి బతకడం నేర్పించాలి కానీ సామర్థ్యం నేర్పించకూడదు అవును వచ్చి వాళ్ళందరికీ అవి తీసేస్తాను మీకు మంచి పని కల్పిస్తాను అంటే ఎవరు నమ్మడు వచ్చి ఊరికే వచ్చి డబ్బులు తీసేస్తామంటున్నాడు అంటారు అరే రాబోయే రోజులు అది నీకే ఇబ్బందిరా అనే స్పృహ ఎవరికి ఉండట్లేదు ఇప్పుడు నడిచిపోతే చాలా ఒరే దీని అన్నిటి వల్ల తల మీద ఒక్కొక్కడికి నాలుగైదు లక్షలు భారం పడుతుందిరా అన్నా కూడా ఏముంది నా ఒక్కడికేనంటే అందరికీ కదా నేను ఒక్కడే కడతానా ఏంటి నువ్వు కట్టవు ఒక్కొక్కడి మీద పన్నులు మారాలని వేసేస్తే తెలుస్తుంది అది ఎప్పుడు అర్థమవుద్ది అర్థం కాదు అందుకే నేను ఇప్పుడు ఏ సందర్భంలో చెప్పినా కూడా ఒకటే చెప్తా మారాల్సింది నాయకులు కాదు ప్రజలే వాడిప్పుడు అలాగే మా అమ్మ మోసం చేస్తూ ఉంటాడు ఆయన బైరెడ్డి గారు ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు వెంట్రుకు బొచ్చంతా పీకేసి కింద పడేస్తే ఒక నాలుగు నూకలు వేస్తే ఆ నూకలకు ఎగబడతా ఉంటుందంట ప్రస్తుత వాటర్ పరిస్థితి కూడా అదే ఏకలు పేకకుండా ఉన్న నూకలు వేయకుండా ఉంటే నేను నూకలు సంపాదించకుండా వెళ్ళచ్చు కదా ఆ ఏకలు పేకకుండా ఉండడం కోసమే ప్రభుత్వాలు కాపాడాలి అలా చేయట్లేదు ప్రభుత్వం పీకేస్తుంది నూకలేస్తుంది నూకలేస్తుంది ఒక నూక ఆ నూక గింజలు ఒకటి అమ్మఒడి ఒక నానబడి ఏవి ఉన్నాయి కదా ఇవన్నీ ఆ గింజలేవు అవి అర్థం పెయిన్ పెయింట్లు ఒక పక్క ట్యాక్స్లు అన్నీ పెరిగిపోతున్నాయి కూరగాయల రేట్లు అన్నీ పెరిగిపోతున్నాయి ఒకసారి మీరు తెలంగాణ గారికి కంపేర్ చేయండి పెట్రోల్ ఎంత తేడా ఉంది మూడు రూపాయలు తేడా ఉందా మూడు రూపాయలు కదా అంటారు ఒక పెట్రోల్ పైసల్లోనే ఎంత స్కామ్ ఉంటుందో తెలుసా అలాంటి మూడు రూపాయలు తేడా అంటే ఎంత స్కామ్ అండి ఎన్ని కోట్లు అండి ఇవన్నీ ఏమవుతున్నాయండి ఎవరు మాట్లాడరు అదేదో అంటారులేండి ప్రోకేరీ సినిమాల్లోగా ఉన్నామా పడుకున్నామా తెల్లారిందా చాలు అలా ఉన్నప్పుడు ఇట్లాంటి పొలిటికల్ పొలిటికల్ సెంటర్లు నడుస్తూనే ఉంటాయి చూద్దాం ఏది జరుగుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్